వస్తుంటే కలగారండి ఫోన్ వచ్చింది, నా ప్యాకెట్ పట్టుకున్నాను. నేను వస్తూ అలా వెళ్ళాను, ఎస్ఐ ఫోన్ చేశాను. ఏమంటే అతను డయాలసిస్ పేషెంట్, కిడ్నీలు ఉండిపోయినాయి, ఇంటి దగ్గరే కూర్చుని ఉన్నాడు. ఏదో టైంపాస్ అతను ప్యాకెట్ ఆడుకుంటున్నాడు, కానీ ప్యాకెట్ పూర్తి కాదు అతనికి. అతను చూడండి, రెండు కిడ్నీలు పోయినాయి, టైంపాస్ చేస్తున్నాడు. సరే అంటే వదిలేదు, లేకపోతే చేసి పెడతానంటే ఇష్టం అంటే నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాను. అవిశ్వసాపురం వెళ్ళాను, ఇక్కడ నుంచి మలిపురం వెళ్తే ఆయన ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారు ఉండి సార్ కేసు పెట్టాలండి, బొళ్ళండి, డబ్బులు ఉన్నాయండి, అదేవిధంగా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు బొళ్ళు వదిలేయండి, మీరు కాసేపు ఉండి మీరు కేసు పెట్టాలంటున్నారు కాబట్టి వీళ్ళు స్టేషన్కి వచ్చి సంతకం పెడతారు. 900 అన్నారు కదా, 900 సంతకం పెడతారు, మీరు కేసు కట్టండి, అందులోకి బెయిల్ ఫైన్ కట్టేస్తారని చెప్పారు. చెప్తే నేను కుదరదండి, అలా సీఏ గారితో మాట్లాడినా నేను ఒప్పుకోలేదు. కుదరదండి, నేను ఇంటి ప్రశ్న కేసు కేసు నేను ఎమ్మెల్యే చెప్పినా విలువ లేదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ సెంట్రల్ గారు ఆడికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడికి వచ్చి మేము తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అక్కడ వీరాంగం ఆ లంచే కొడుకు ఎమ్మెల్యే అని గొప్పవాడు అనుకుంటాడా? అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చెప్తాను, ఏమైనా పెనగాడు అనుకుంటాడు ఆ లంచే కొడుకు బూత్లకి చాలా దారుణంగా నన్ను ఏమైనా పీకుతారా, ఇల్లు ఏమైనా పీకమని వచ్చేసి అని అంత దారుణంగా బూత్లు అక్కడ మాట్లాడితే దాని గురించి మనం వెళ్ళాము. అక్కడ పేకాట జరిగింది, కానీ వాళ్ళు వదిలేయమన్నా వదలమనలేదు అండి. ఇంకా వాళ్ళు కేసు పెట్టేసుకున్నారు, తీసుకెళ్లేరు, ఇప్పుడు స్టేషన్ ఉన్నారు. మనం ఏం దాని గురించి పట్టించుకోలేదు, వదిలేసి వెళ్ళిపోయి వదలమన్నాం. మర్యాదగా ఎమ్మెల్యే వెళ్ళారు కాబట్టి గౌరవం కోసం వదలమన్నారు, అసలు గౌరవించలేదు. నేను వదిలేశాను, నేను అక్కడికి వెళ్ళి వాడు ఏమైనా మొనగాడు అనుకుంటున్నాడు అలా ఇంకే కూడా పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను. ఇంకా నన్నే కాల్ చేస్తానంటే వీళ్ళు ఎవరైనా ఉంచుతాడా? మలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఉంచుతాడా? సీఏ గాని 4 ఎస్ఐలు ఉన్నారు, ఈ ఎస్ఐ చెప్పించి మిగతా ఎస్ఐలు ఎవరు చెప్పినా ఏ విషయం ఏదో చిన్న గొడవ వస్తుంది. ఫోన్ చేస్తాను సార్, ఇది కొంచెం మా వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరన్నంటే ప్రతి ఎస్ఐ కూడా వింటాడు. ఈ ఒక్కడే వీడు పొద్దున్న నుంచి తాగుతూనే ఉంటాడు, ఇసుక లారీలు తిరుగుతూ ఉంటాడు, ఇసుక లారీ దగ్గర 20,000 వసూలు చేస్తాడు. ఒక ఇసుక లారీ ఒక ట్రాక్టర్ దొరికితే ఇప్పటి వరకు కేసు పెట్టాడు వాడు. అదే దాని ఉంటుండే తాగుపోతే అతను కేసు పెట్టి 20 రోజులు ట్రాక్టర్ అవ్వలేదు. కానీ దాంతో పాటు ఇంకో ట్రాక్టర్ దొరికింది, అది గుడిమెలాంక ట్రాక్టర్, 20,000 తీసుకుని స్పాట్ లో గంటలో వదిలేశారు. 20,000 తీసుకుని దీన్ని ఇప్పటికీ వదలలేదు. అటువంటి శాడిశ్చితం ఏం రోజంతమానం తాగుతూనే ఉంటాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బూతులు నోరిప్తే బూతులు చేస్తాడు. ఆ బూతులు ఏం చేసాడంటే ఎమ్మెల్యేని ఓడదిచ్చాడు. ఎమ్మెల్యే అని పిలుస్తాడా? ఎమ్మెల్యే లంచేవాడు కానీ స్థాయి వచ్చిందంటే ఇంకా డిపార్ట్మెంట్ సిగ్గుతో తలంచుకోవాలి. మేము మన డిఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడారా, మనం వెళ్ళిన తర్వాత మీరు న్యాయం చేస్తాం, మీరు అక్కడి నుంచి అందరినీ పబ్లిక్ చేయండి అని చెప్పిన తర్వాత మనం వచ్చేసి మనం కూడా ఇలాంటివి ఏమైనా ధర్నా చేస్తే ఆ తలుపులు అయ్యి భద్ర కొట్టకూడదు. పోలీస్ స్టేషన్ తప్పు మనది, మేము అందరం కేసులో ఉన్నాం, మా మీద కేసు పెడతాం, మా మీద కేసు పెడతాం. తప్పు అయ్యి వెళ్ళిపోయి ఆ తలుపులు భద్రలు కొడితే ఏంటి ఉపయోగం? ఏం కలిసి వస్తుంది? పోలీస్ స్టేషన్ తలుపులు భద్రలు కొట్టాం కాబట్టి మేము కేసులో ఉంటాం. కేసు తప్పలేం, కేసు ఎలాగో పెడతారు, రేపు కేసులో ఉంటాం, ముఖ్యంగా అందరినీ కేసులో పెట్టారు. అదేవిధంగా మనం కేసు పెడతాం ఎస్ఐ దగ్గర, ఎస్ఐ దగ్గర కేసు పెడతాం అంటే మీకు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని నేను చెప్పాను. డిఎస్పీ గారు చెప్పారు, అందుకే మనం వచ్చింది. తర్వాతగా అక్కడికి వెళ్ళి రేపు డిఎస్పీ గారిని మనం కలుగుతాం. న్యాయం జరగకపోతే ప్రాబ్లమ్స్ ఏంటండి? వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.